ఇన్ఛార్జి మతాల గిరిధర్ గారు, మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల రమణ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి దాసరి రాజా మాస్టర్ గారు, షౌకత్ గారు, నగరపాలక కమిషనర్ నాగలక్ష్మి గారు, అడిషనల్ కమిషనర్ కప్పత్తి గారు, డీసీపీ గారు సత్యనారాయణ గారు, వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన వార్డు సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా నమస్కారం. మొట్టమొదటిగా కమిషనర్ గారు చెప్పిన విషయం ఒకరు గుర్తు చేసుకోండి. మీరు మాట్లాడిందమ్మా, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడదు, మీకు మైక్ ఇస్తాను, మీ సమస్యలు మైక్లో మాట్లాడండి. దయచేసి ఒక 5 నిమిషాలు సమయాలను పాటించండి. మంత్రి గారు వచ్చినప్పుడు కూడా అలాగే ఉండండి. ఒక్కసారి మీరు దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మీకు మైక్ ఇస్తాం, మీరు మాట్లాడండి. మీ సమస్యలు ఉంటే మీకు మైక్ ఎక్కడ పంపిస్తా, మీరు మాట్లాడండి. అలా చేయొద్దు. వచ్చింది మీరు చెప్పేది, పెద్దలు చెప్పే మాటలు వినండి, ఆలోచించండి. మేమంతా వచ్చింది మీకోసమే. ఏసీ గదుల్లో ఉండే ఆఫీసర్లు ఇక్కడికి వచ్చారు, ఎండనక వాననక ఇక్కడికి వచ్చి కూర్చొని మీకు మేలు చేయాలని వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలన అని చెప్పి వాళ్ళు పంపిస్తే మీరు ఇక్కడ గోలగోళ రణగోళంగా చేసి మీకేం కావాలో మీ సమస్యలు మైకులో మాట్లాడండి, సమస్యలు పరిష్కరిస్తారు. ఇంకోటి చెప్పారు మరి కమిషనర్ గారు, ఇక్కడ ఏమి తోసుకోవద్దు. సాయంత్రం వరకు అయిపోయే వరకు ఒకవేళ చీకటి పడితే లైట్లు పెట్టైనా కూడా ప్రతి ఒక్కరి ఫిర్యాదు సేకరించే వరకు ఇక్కడి నుంచి ఈ నగరపాలక కమిషనర్ అధికారులు ఎవరూ కదలరు. సరిపోయిందా? ఇలా ఎవరైనా చేస్తారా? ఇది చేస్తున్నారు. మీరు కోసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏమైనా షుగర్ ఉన్నాడంటే ఫోన్ చేసిరండి, లేకపోతే ఏమైనా ఇంట్లో వండేసి వేడి వేడి తగ్గిపోతుందని తినేసిరండి. సాయంత్రం వరకు మీ సమస్యలన్నీ ఇక్కడ ఏదో తొందర పడుతున్నారు. నాకు తీసుకో, నాకు తీసుకో, ఎందుకు ఎందుకు తీసుకో, ఇప్పుడే పట్టుకో, నేను వెళ్ళిపోతా. మీ కోసం వచ్చారే, మీ పని నీ దరఖాస్తు ఇవ్వడానికి ఆకుండా ఆఫీసర్ గారిని తీసుకో తీసుకో వెళ్ళిపోతా వెళ్ళిపోతా. ఎవరి కోసం వచ్చామమ్మా? మీ దరఖాస్తులు తీసుకోవడానికి అధికారులు ఉన్నారు. మీకేమో పిచ్చింది, మీకు ఇల్లు కావాలి, పింఛన్ కావాలి, రేషన్ కావాలి కావాలి. మరి ప్రధానమంత్రి లాగా రాష్ట్రపతి లాగా అయ్యా తీసుకో తీసుకో ఇదో ఇదో తీసుకో, నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా. ఎవరి కోసమ్మా? ఈయనంతా శ్రమ పడేది చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారులు కానీ ఎవరి కోసం? ఆయనకు అవసరమా 69 సంవత్సరాల వయసులో రాత్రంగా పగలనగా కూర్చొని చేస్తున్నాడు? పొద్దున్నే బయలుదేరే ముందు అధికారులతో మాట్లాడారు, 7:30 నుంచి 8:30 దాకా. ఎక్కడ ఏం జరుగుతున్నాయి, ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి, ఇది ఆషామాషి వ్యవహారం కాదు. నిన్న 80,000 ఫిర్యాదులు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో చూశారు. ఎన్ని ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు, ఎన్ని రేషన్ కార్డులు పెట్టుకున్నారు, ఎన్ని పింఛన్ కోసం పెట్టుకున్నారు. తపన పడుతుంటే మీరు ఒక 1/4 గంట కూర్చోవడానికి ఏదో అక్కడ పోతున్నట్టు ఇక తొందర చేయటం, లేదా మేము మాట్లాడుతుంటే మీరేం మాట్లాడుతున్నారు? ఆ పాప చూడండి ఎంత చక్కగా చంద్రబాబు నాయుడు గారు ఆయన అటువంటి కళలను పోషించమన్నారు, ఎంత బాగా డాన్స్ చేసింది. ఈ గుంటూరు ప్రత్యేకత పొద్దున చంద్రబాబు గారితో కూడా చెప్పా, గుంటూరు నగరంలో సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. నిన్నైతే అక్కడ 13వ వార్డులో ముగ్గురు పోటీలు పెట్టారు. కనుక వినూత్నంగా కార్యక్రమాలు చేస్తున్నారు. గుంటూరు నగరానికి ఒక విశిష్టత ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ప్రస్తావించి ఆయన ఎంతో సంతోషపడ్డారు. కనుక మీరు ఇవాళ ఆ నాట్య కళలను పోషించాలని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాకు 10 మంది టీచర్లను, డాన్స్ మాస్టర్లను నియామకం చేసి వాళ్ళ ద్వారా కూచిపూడి కళని వాళ్ళని మళ్ళీ పునరంపణ చేయాలని, వాళ్ళకి నేర్పించాలని, పిల్లలకి స్కూళ్ళలో కాలేజీలో నేర్పించాలని చెప్పి ఆయన తపన పడుతున్నారు. చక్కగా నాట్యం చేసింది నగరపాలక సిబ్బందిని, కమిషన్ గారిని చక్క హృదయపూర్వకంగా అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అభినందిస్తున్నాను. ఇందాక ఇద్దరు ముగ్గురు వ్యక్తిగత మరుగుదొడ్డు టాయిలెట్లు లేవని చేతులు చెప్పారు. ఎక్కడమ్మా? అక్కడ చేతులు చెప్పారు టాయిలెట్లు మరుగుదొడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు. ఇంకోరు ఎవరైనా లేపారు, ఇంటికి వెళ్ళిపోయారా? అది అక్కడ ఒక లేపారు ఏఈ గారు, నోట్ చేసుకోండి. అక్కడ ఒక చేతమ్మా మరుగుదొడ్లు లేని వాళ్ళు చేతులు ఎత్తండి. వ్యక్తిగత మరుగుదొడ్లు టాయిలెట్లు లేని వాళ్ళు దయచేసి ఇప్పుడు ఏఈ గారు ఉంది కదండి, వాళ్ళు చూస్తే మీ దగ్గర చెప్తారు.
ఆ హీరో మీ పేరుని మధుసూదన్ రావు గారు ఇల్లు గళ్ళ చొక్కా వేసుకున్నాయి ఇది రాసివ్వండి. రేపు జనవరి నెలకొలతో మీ ముక్కు మరుగులోటి 15,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఒక్క పైసా మీరు ఖర్చు లేదు. మరుగుదొడ్ల నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇద్దరు కలిసి నిర్మాణం చేస్తున్నారు. 15,000 రూపాయలతో ఉచితంగా చేస్తారు. మీరు వస్తున్నారు వీళ్ళకి మీ ఆధార్ కార్డు మీ అడ్రస్ ఇవ్వండి. మీ మరుగుదొడ్ల నిర్మాణం చేసి పెడతాం. చూడండమ్మా ఏంటి ఏంటి రేషన్ కార్డులోను పింఛన్లండి చెందుకు వచ్చింది. ఇదే మనం చేసేది గుంటూరు నగరం అందులో మేడం గారు చెప్పారు కమిషనర్ గారు స్వచ్ఛ సర్వేక్షణ అని ఢిల్లీ నుంచి అధికారులు వస్తున్నారని ఈ చెమ్ములు ఎక్కడ పెడతారు వాడు రోడ్డు మీదకి వచ్చి ఈ చెమ్ములు మరుగుదొడ్ల నిర్మాణం చేసింది ప్రభుత్వం. అయినా కూడా ఈ చెమ్ములు పట్టుకుని వెళ్తాం. ఈ చెమ్ములే కాదు ఇంకా కూడా చేస్తున్నారు ప్లాస్టిక్ ప్లాస్టిక్ వెళ్తారు. దీంతో ఈ ప్లాస్టిక్ డబ్బాలో నీరు పోసుకుంటారు. ఆ చెట్లు చెట్ల చాటుకో రోడ్ల మీదకో లేదా పిల్లల్ని తీసుకొచ్చి రోడ్ల మీద కడగడం చేస్తుంటారు. ఈ డబ్బాల్లో కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కనుక మీరు ఈ చెంబులు వాడద్దు. చెంబులు ఇంట్లో పెట్టుకోండి. మరుగుదొడ్లు లేని వాళ్ళకి నిర్మాణం చేసిస్తాం. ఈ డబ్బాల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో నీళ్లు తీసుకుని బయటకు వెళ్ళద్దు. మీకు వాళ్ళ అనేకమైన అంటూ వ్యాధులు వస్తాయి. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ చెంబులో ఈ ప్లాస్టిక్ డబ్బాలో నీళ్లు బయటకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఆత్మగౌరవం మహిళల ఆత్మగౌరవం కాపాడే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. కనుక మీ మరుగుదొడ్డిని పొలాలు పేళ్లు పిడకలు అవి పెట్టకుండా మీరు ఉపయోగించవలసిన అవసరం ఉంది. నిర్మాణం చేశారు బాగానే ఉంది. దాంట్లో పొలాలు పెడతావు పిడకలు పెడతావు పేళ్లు పెడతావు కమ్మలు పెడతావు అవి కాదు కావాల్సింది. ఇది లేకుండా బయటికి పోకుండా ఉండాల్సిందిగా ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ మీరు విధిగా కమిషనర్ గారు చెప్పినట్లు ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు లేకపోతే ఏ లబ్ధి కూడా లేదు. ఆధార్ కార్డు గుండెకాయ లాంటిది. నెలకు గుండె ఎంత ముఖ్యమో ఈరోజు మనం జీవనం సాధించాలంటే ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో. ఆధార్ కార్డుతో పాటు కమిషనర్ గారు చెప్పిన విధంగా సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అయ్యా నాకు సెల్ ఫోన్ లేదు నేనేం చేయను మీ అబ్బాయికి మీ అమ్మాయికి ఎవరు లేరు ఇంటికి ఒక వాళ్ళు లేవు మీకు తెలిసిన వాళ్ళు లేవు మీకు ఒక సందేశం వస్తుంది మీ యొక్క ఫిర్యాదుని మేము నమోదు చేసుకున్నామని చెప్పి ఈరోజు సాయంత్రం వరకు కూడా మీరందరూ ఉండి కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోండి. మీరేం తొందరపడవలసిన అవసరం లేదు. ఈ రేషన్ కార్డుల విషయం కొంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి. 557 మందికి ఈ వార్డులు వచ్చినాయి. వాళ్ళందరూ తీసుకోండి. ఇంకా 5 మందికో 10 మందికో రానా మళ్ళీ దరఖాస్తు పెట్టండి. ఈ దరఖాస్తు పెడితే వచ్చే జన్మభూమి కార్యక్రమం ఇస్తాం. పింఛన్లు ఉన్నాయి పింఛన్లు ఇచ్చారు. రానివాడు ఎవరన్నా పింఛన్లు ఉంటే మళ్ళీ మీరు దరఖాస్తు పెట్టండి. రానివాడు దరఖాస్తు పెట్టండి. ఈ నెలకొలపులే పింఛన్లు వచ్చే అవకాశం ఉంది. ఎవరికైతే పింఛన్లు మంజూరయ్యాయో ఈ నెలలో కాదు ఫిబ్రవరి నెలలో డబ్బులు వస్తాయి. ఒక నెలలోనే మీకు పింఛన్లు నమోదైన వచ్చి ఎవరైతే వచ్చినాయో వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మీకు డబ్బులు వచ్చే కార్యక్రమం ఉంది. ఇది ఆర్టీసీ కాలనీ అన్నారు. ఆర్టీసీ కాలనీ దగ్గర ఒక హాస్పిటల్ పెట్టారు. డాక్టర్లు ఉన్నారు నిపుణులు ఉన్నారు. ఇక్కడ కూడా మరి మనకి అందరికి తెలుసో లేదో ఇక డాక్టర్లు ఉన్న సంగతి తెలుసా చూసారా అమ్మా? ఇక డాక్టర్లు వచ్చారనే సంగతి తెలుసా మీకు? డాక్టర్లు వచ్చారు మందులు తీసుకున్నారు మందులు తీసుకొచ్చారు. డాక్టర్లు మందులు లేవు వాళ్ళ దగ్గర తీసుకోండి. అలాగే ఆర్టీసీ కాలనీలో కూడా కొత్త హాస్పిటల్ని ముఖ్యమంత్రి అర్బన్ కేంద్రాలు పెట్టారు. అక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి డాక్టర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక ఆ సదుపాయాన్ని మీరు ఉపయోగించుకోండి. అలాగే ఒక పార్క్ ఉన్నారు కార్యదర్శి గారు చెప్పారు. అడిగిన తర్వాతే మీకు మీ కాలనీలో ఒక పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నగరపాలక సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మీరు మీ సమస్యలు ఏమైనా ఉంటే మీ మైక్ పంపిస్తాం అక్కడి నుంచి మాట్లాడండి. మీరు అక్కడ ఎవరైనా మాట్లాడాల్సిందిగా చేయకండి. మీరు ఎవరైనా అక్కడికే మైక్ పంపిస్తాం అక్కడి నుంచే మాట్లాడండి తీసుకెళ్ళండి.